అందరికీ నమస్కారం చాలామంది నన్ను స్థిరంగా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే ఏ విధంగా మేము ఉండాలి ఏం చేస్తే బాగుంటుందని అడుగుతుంటారు ఖచ్చితంగా నేను చెప్పిన ఫలి చెప్పిన చెప్పినట్టుగా చేయండి ఫలితం కూడా అంత అద్భుతంగా ఉంటుందన్నమాట లక్ష్మి మీ ఇంట్లో ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది కాబట్టి లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే ఇంట్లో మనం మాట్లాడే మాటలు ఎంతో మృదువుగా మంత్రాల్లాగా ఉండాలట భార్యాభర్తల మధ్య కానీ పెద్దవాళ్ళ మధ్య కానీ పిల్లల మధ్య కానీ జరిగే సంభాషణ మృదువైన సంభాషణ ఉండాలి చెడు మాటలు చెడు శబ్దాలు ఉన్న చోట్ల లక్ష్మీదేవి అస్సలు నిలబడదు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలండి చుట్టుపక్కల పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి ఏమాత్రం డస్ట్ అనేది ఉండకుండా ఇంటిని చక్కగా మెయింటైన్ చేయాలి అలాగే ఇంటికి చక్కటి తోరణాలు కలిగి ఉండాలి ఎండిపోయిన మామిడి ఆకులు ఎండిపోయిన బంతి పూలు దరిద్రంగా కొన్ని కుటుంబాలలో ఒకటి ఇళ్లలో ముంద కనిపిస్తుంటాయి అవి తీసి అవతల పరేసిన మంచిది కొత్తగా పెట్టకపోయినా పర్లేదు అలాగే ప్లాస్టిక్వి మామిడి తోరణాలు పూలు ఎన్నో వస్తుంటాయి స్థిరంగా అందంగా ఉండడానికి కోసం దాంతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకుంటే లక్ష్మీదేవికి స్వాగతం చెప్పిన వాళ్ళం అవుతాం అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటంటే ఆవు పేడతో ఇంటి చుట్టూ చక్కగా చల్లి మంచి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మ గొబ్బెమ్మలు పెట్టి ఇంట్లోకి లక్ష్మిని ఆహ్వానింప చేయాలి అంటారు పెద్దలు అలాగే ఇంటి మీద ఇంట్లోపల అటకల మీద బాగా డస్ట్ ఉంటుందన్నమాట పనికిరాని అట్టపెట్టేలు అట్ట పెట్టలు పనికిరాని వస్తువులు కొన్నప్పుడు అట్ట పైట పడేయకుండా దాన్ని అడగల మీద పెట్టడం పైన ఇంటి పైన దాబాలు పడేయటం జరుగుతూ ఉంటుంది ఇది పరమ దరిద్రానికి చిరునామా అన్నమాట మనము ఏదైనా సరే పెట్టకపోయినా చాలామంది తపస్సు చేసేవాళ్ళు యోగులు మహానుభావులు ఇంట్లోపల కూర్చొని గుహలో చేయరు ఏకాంతంగా ప్రశాంతమైన ప్రకృతిలో కూర్చొని తపస్సు చేస్తారు దానివల్ల ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అంతరిక్షం నుంచి శక్తి వాళ్ళ లోపలికి చేరుతుంది మహిమలు మహత్యాలు చూపిస్తారు వాళ్ళు మరి అటువంటి ఏకాంతమైన ప్లేస్లో కూర్చొని తపస్ చేయాల్సిన పరిస్థితిలో డాబా అంటేనే మనకు ఖాళీగా ఉండే జాగా ఎవరం చాలా వరకు పోము ఎప్పుడు అవసరం ఉంటే వెళ్తాం కానీ అక్కడ మనము పనికిరాని చెత్త డబ్బాలు పనికిరాని విరిగిపోయిన వస్తువులు కుర్చీలు అన్నీ వేసేసి ఆ జ్యేష్ఠాదేవికి స్వాగతం పలుకుతూ ఉంటారనమాట మా ఇంట్లో దరిద్రం ఉంది రామ్మ అని చెప్పేసి కాబట్టి ఈ దరిద్రాన్ని మనం తొలగించాలి అంటే ముందు మేడ శుభ్రంగా ఉండాలి అటకలు శుభ్రంగా ఉండాలి అన్ని ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేసి పనికిరాని వస్తువులన్నీ తీసేసి మూట కట్టి బయట పడేసా తప్పులేదు పనికిరాని బట్టలు చినిగిపోయిన బట్టలు చినిగిపోయిన వస్తువులు కర్టెన్లు ఇంట్లో పెట్టకూడదు అవి లేకున్నా పర్లేదు అలాగే ఉన్నంతలో ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటం అనేది లక్ష్మీదేవి స్థిర నివాసానికి మొట్టమొదటి కారణాలన్నమాట అలాగే లక్ష్మీ స్థిరంగా ఉండాలి అంటే రోజు ఇంటిని చక్కగా తుడవాలి ఎటువంటి ఉప్పు నీళ్ళు కాస్త ఉప్పేసి నీళ్ళల్లో తుడిస్తే ఇల్లు మొత్తం కూడా ఈ క్రిమి సంహారకం మందుగా ఆ ఉప్పు పనిచేస్తుంది కాబట్టి ఆ పురుగులు పుట్ట ఏమీ ఉండకుండా ఇల్లంతా శుభ్రంగా ఆ నీళ్ళతో తుడిస్తే లక్ష్మి స్థిరంగా ఉంటుంది అంటారు అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి బొబ్బర్లు శని శుక్రవారం నాడు నానబెట్టి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ప్రతి శుక్రవారము ప్రతిరోజు దీరా దీపారాధన చేసి ప్రత్యేకంగా శుక్రవారం నాడు అమ్మవారికి కలశం పెట్టి చక్కగా అమ్మవారికి తాంబూలాలు తమలపాకులు టెంకాయ అన్ని పెట్టి అమ్మవారికి నైవేద్యం బ్రహ్మాండంగా తన ఇష్టమైనటువంటి పదార్థాలు బండి పవిత్రంగా అమ్మవారికి నైవేద్యం పెట్టి చక్కగా లక్ష్మికి సంబంధించిన మంత్రాలు చాలా పవిత్రమైనవి ఉంటాయి అవి రెగ్యులర్గా చదవాలన్నమాట ముఖ్యంగా శ్రీ సూక్తం అంటాం శ్రీ సూక్తంలో అత్యంత గొప్ప శబ్దాలు బీజాక్షర మంత్రాలు ఉంటాయన్నమాట హిరణ్యవరణం హరిణిం సువర్ణ రజతాస్రజం చంద్రాం హిరణ్మహిం లక్ష్మీం జాతవేదో మమవా అని చెప్పేసి సుక్ స్త్రీ సూక్తాన్ని ఎవరైతే చదువుతారో ఆ ఇంట్లో స్థిరంగా అష్ట ఐశ్వర్యాలు ఉంటాయంటారు అలాగే శంకరాచార్య రాసినటువంటి కనకధరా మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఎవరైతే రెగ్యులర్గా ఇంట్లో మూడు పూటలా వింటారో చదువుతారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అష్టైశ్వర్యం ఉంటుంది అని చెప్పేసి మనకు ఆ మంత్రం విలువ తెలియజేస్తుంది ఇంద్రుడు రాసినటువంటి లక్ష్మీ అష్టకం ఉంది నమస్తేస్తు మహామాయే అని చెప్పే మంత్రాన్ని ఎవరైతే రెగ్యులర్గా మూడు సార్లు చదువుతారో చాలా అద్భుతమైనటువంటి ఆ ఇంట్లో ఎటువంటి పాపహరణం జరిగిపోయి ధన లాభం బాగా ఉండి మనకు అనేక శుభాలు జరుగుతాయని చెప్పేసి ఆ మంత్రంలో చెప్పడం జరిగింది అమ్మవారి యొక్క శంకరాచార్య విష విరచితమైనటువంటి అష్టలక్ష్మి స్వస్త్రం ఉంటుంది సుమనస వంధిత సుందరి మాధవి అని చెప్పి ఆ మంత్రాన్ని కూడా మూడు పుట్ల ఇంట్లో పెట్టడం వల్ల ఎప్పుడు లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే శ్రీ లక్ష్మి అష్టోత్తరాన్ని కూడా ప్రతిరోజు పఠించడం వల్ల ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్పేసి మనకు అనేక పురాణాల ద్వారా తెలియజేయడం జరిగింది కాకపోతే లక్ష్మీదేవి అంటే శుభ్రం నెగిటివ్ ఉండదు చెడు మాటలు చెడు ఆలోచనలు చెడు పనులు ఏమీ ఉండవు కేవలం పాజిటివ్ ఎనర్జీ ప్రేమ ఆప్యాయత ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఇలాంటివన్నీ ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు శుభ్రంగా ఉంటే పనికిరాని వస్తువులన్నీ బయట పడేసి నీటుగా పెట్టుకుంటే ఈ మంత్రాలు చదివితే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో నిలబడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్ని వారాల్లో కన్నా శుక్రవారము అత్యంత ప్రధానమైనటువంటి వారం కాబట్టి ఈ శుక్రవారాన్ని ఇంకా గొప్పగా ఇంటిని అంతా అలంకరించి పాత అలంకారాలు తీసేసి కొత్త అలంకారాలు పెట్టి మామిడాకులతో తోరణాలు పెట్టి అనేక రకాలుగా పెద్ద పెద్ద సంస్థల్లో వ్యాపారాల్లో కంపెనీలలో ఈ యొక్క పూజని ఘనంగా చేయాలి ఆ విధంగా అరటి ఆకు అరటి కాళ్ళను కూడా తెచ్చి పెట్టడం అరటి యొక్క ద్వారానికి రెండు పూట్ల పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవికి స్వాగతం చెప్పడం అవుతుందనమాట ఈ విధంగా ఎప్పుడైతే ఈ పద్ధతి అందరూ పాటిస్తారో లక్ష్మీదేవి స్థిరంగా మన వ్యాపార సంస్థల్లో కానీ కుటుంబాల్లో కానీ ఇంట్లో కానీ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా శుభకరమైనటువంటి పనులు జరుగుతాయి ఎటువంటి అశుభం జరగదని చెప్పేసి మనకు పురాణాలు అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఆ లక్ష్మి అంటే దరిద్రాన్ని తీసేసి లక్ష్మిని ఆహ్వానించడానికి నేను చెప్పిన పద్ధతి ఫాలో చేస్తారని తెలియచేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను మీ గోపాలయ్యంగా